రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం అభ్యర్థుల ప్రచారాలు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తున్న కూటమి అభ్యర్థులు అధికారంలోకి వచ్చాక చేసే పదకాలు అభివృద్ధి గురించి వివరించి ఓట్లు అభ్యర్థించారు. ఈ క్రమంలో పలు జిల్లాల్లో వైకాపా నేతలు తెలుగుదేశంలో చేరారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు ఎన్నికల శంఖారావం పూరించారు. గ్రామదేవతకి పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు. తమ బలం బలగం సైన్యం అంతా ప్రజలేనని స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కొండ్రు మురళి రేగిడి మండలం ఆముదాల వలసలో ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన నేతృత్వంలో 150 కుటుంబాలు వైకాపాను వీడి తెలుగుదేశంలో చేరాయి. విజయనగరం ఎంపీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి కలిసెట్టి అప్పలనాయుడు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. చీపురుపల్లిలో మాజీ మంత్రి కిమిడి కళా వెంకట రావు తెలుగుదేశం నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో భాజపా ఆత్మీయ సమావేశానికి అయ్యన్న పాత్రుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సమావేశంలో అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ సహా పలు ప్రాంతాలకు చెందిన భాజపా శ్రేణులు హాజరయ్యారు. కాకినాడ జిల్లా జగన్నాథపురంలో కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట ప్రజలందరూ కూటమి ప్రభుత్వం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. అన్నవరంలో ఈ వరుపుల సత్యప్రభ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కూటమి మేనిఫెస్టోలో అంశాలు వివరిస్తూ సైకిల్ కి ఓటు వేయాలని కోరారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ అపార్ట్మెంట్ వాసులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వైకాపా 5 ఏళ్ల పాలనలో చెప్పుకోవడానికి ఒక్క గొప్ప పని కూడా లేదని విమర్శించారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరులో తెనాలి శ్రావణ్ కుమార్ కు మద్దతుగా తుళ్లూరు రైతులు మహిళలు ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అమరావతికి పూర్వ వైభవం రావాలంటే తెలుగుదేశం అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో తెలుగుదేశం అభ్యర్థి దామచర్ల జనార్దన్ దుకాణాలకు వెళ్లి ఓట్లు కోరారు. నెల్లూరు జిల్లా కోవూరు తెలుగుదేశం అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తనను ఎమ్మెల్యేగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించాలంటూ ప్రజలకు విన్నవించారు. కర్నూలులో తెలుగుదేశం ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో వైకాపా కార్యకర్తలను తెలుగుదేశంలోకి ఆహ్వానించారు. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలోని ఫ్యాపిలి మండలం బాయిపల్లిలో 100 కుటుంబాలు తెలుగుదేశంలో చేరాయి. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం అభ్యర్థులు జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. గుంతకలు అభ్యర్థి గుమ్మనూరు జయరాం కు స్వాగతం పలుకుతూ డాక్టర్ సెల్ అధ్యక్షురాలు పత్తి హిమబిందు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కళ్యాణదుర్గం తెలుగుదేశం అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఎరుకుల సామాజిక వర్గ నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. జగన్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన 23 పథకాలను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ఉరవకొండలో పయ్యావుల కేశవ్ ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలు వివరిస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం బ్రాహ్మణపల్లిలో కందికుంట వెంకట ప్రసాద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో 70 కుటుంబాలు వైకాపాను వీడి తెలుగుదేశంలో చేరాయి. కొత్త చెరువు మండలం తిరుమల దేవరపల్లిలో పుట్టపర్తి అభ్యర్థి పల్లె సింధూరెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. హిందూపురం తెలుగుదేశం అభ్యర్థి నందమూరి బాలకృష్ణ ప్రజలకు అభివాదం చేస్తూ ర్యాలీ నిర్వహించారు.